Namaste, my name is Dr. Kavya Priya Vajrala. I'm a gynecologist from Care Hospitals. Thyroid అన్నది మనకు రెండు రకాలుగా ఉంటదండి హైపోథైరాయిడిజం ఉండొచ్చు హైపర్థైరాయిడిజం కూడా ఉండొచ్చు కానీ మనం మోస్ట్ కామన్ గా చూసేది హైపోథైరాయిడిజం ఇది ఎందువల్ల వస్తుందంటే ఐడిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల మన డైట్ లో దాని వల్ల వస్తుంది అందుకే మనం ప్రతి ఉప్పు ప్యాకెట్ లో ఐడిన్ ఫోర్టిఫైడ్ salt అని అంటారు సో ఐడిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంతే కాకుండా కొంచెం హిల్లీ ఏరియాస్ లో ఉన్న వాళ్ళలో కూడా మనం ఐడిన్ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము సో ఐడిన్ డెఫిషియన్సీ వల్ల అగైన్ థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి అనేది దెబ్బతింటుందన్నమాట సో ఇంకా ఆటోఇమ్యూన్ కూడా ఒక కాజ్ సో దీనివల్ల హైపోథైరాయిడిజం అనేది వస్తుంది హైపోథైరాయిడిజం వల్ల ఇంకో హార్మోన్ ఎఫెక్ట్ దినేది ఏంటి అంటే ప్రొలాక్టిన్ సో హైపోథైరాయిడిజం గెలెక్టోరియా అనేది ఇట్ విల్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ దీనివల్ల ఏమవుతుందంటే మనము అండాశయంలోంచి అండం అనేది ఉత్పత్తి అవ్వదు అనోవులేషన్ అవుతుంది సో దీనివల్ల మనకి రకరకాలుగా ప్రజెంట్ అవుతారు పేషెంట్స్ ఒకటేమో ఏయుబి అంటే అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ బికాస్ ఆఫ్ ఎండోక్రైన్ డిస్టర్బెన్స్ సో ఈ థైరాయిడ్ డిజార్డర్స్ వల్ల మనకి అధిక రక్తస్రావం అనేది మనకి జరుగుతూ ఉంటుంది ఈ అధిక రక్తస్రావం జరిగినప్పుడు అనోవులేషన్ ఇవి రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ మనకు తెలిసిన విషయమే సో దీనివల్ల మనకి ఫర్టిలిటీ రేట్స్ కూడా దెబ్బతింటాయి ఇది రైట్ ఫ్రమ్ టీనేజ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఒకటి ఏంటి ప్యూబర్టీ మెనరేజే అంటాం ప్యూబర్టీ మెనరేజే అంటే ఆడపిల్ల పుష్పవతి అయిన వెంటనే ఫస్ట్ ఒక 2 ఇయర్స్ మనకి హైపో థాలమో పిట్యూటరీ ఓవేరియన్ యూట్రైన్ యాక్సెస్ అన్నది మనకు ఒక హార్మోనీలోకి రావడానికి కనీసం 2 ఏళ్ళన్నా పడుతుంది సో ఈ 2 ఏళ్లలో ఏంటంటే అధిక రక్తం పీరియడ్స్ అప్పుడు అధిక రక్తం పోవడం కంట్రోల్ అవ్వకపోవడము దానివల్ల అనీమియా రావడము టీనేజ్ గర్ల్స్లో అన్నది చాలా కామన్ ఇలా వచ్చినప్పుడు ఎవరు భయపడకూడదు లో డోస్ ఓసీపీస్ వాడచ్చు దానివల్ల లో డోస్ వల్ల హైట్ అరెస్ట్ అన్నది ఏమీ జరగదు సో ప్రొజెస్టాన్స్ కూడా వాడచ్చు వాళ్ళకి సిమ్టమాటిక్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు సో మనకి దానికి కూడా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి సో భయపడకూడదు అప్రోచ్ అ గైనకాలజిస్ట్ అండ్ టేక్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఫర్ ప్యూబర్టీ మెనరేజియా దిస్ ఈజ్ ఇన్ ద టీనేజ్ ఆ తర్వాత వాళ్ళు ఇది హైపోథైరాయిడిజము హైపర్థైరాయిడిజం అన్నది మనకి ఫర్టిలిటీని ఎట్లా ఎఫెక్ట్ ఇస్తుంది ఎలా ఇస్తుంది అంటే అనోవులేషన్ అన్నది కామన్ సో ఇంకోటి ప్రొలాక్టిన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా కామన్ సో మనము డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్ అండి హార్మోన్ ప్రొఫైల్ అంటే ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఫాస్టింగ్ ఇన్సులిన్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ దీంతో మనం హోమా అయ్యార్ అన్నది మనం క్యాలిక్యులేట్ చేస్తాము సో వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ డయాబెటీస్లో ఉన్నారు ప్రీ డయాబెటికా డయాబెటికా అన్నది మనము ఒక కంక్లూజన్కి వస్తాము దీంతోపాటు ఫుల్ థైరాయిడ్ ప్రొఫైల్ విత్ టీపీఓ యాంటీబాడీస్ అంటాము ఇంకా ప్రొలాక్టిన్ హార్మోన్ ఈ టోటల్ ప్రొఫైల్ ఒకసారి చేయించుకొని ఏ హార్మోన్లో మనకి లోపం ఉంది దేనివల్ల మనకి సంతానాలు ఏమీ వస్తున్నది అన్నది మనము ఒక కంక్లూజన్లోకి రావచ్చు సో దిస్ ఇస్ కాల్డ్ డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ సో హైపోథైరాయిడిజము వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ అన్నది చాలా కామన్గా వస్తుందని మనం ఈ ప్రొఫైల్ ఇవాల్యుయేషన్ చేసుకొని వీ కెన్ కమ్ టు అ కంక్లూషన్ అండి సో ఇలా ఉన్నప్పుడు మనకు అండర్లయింగ్ హార్మోన్ డెఫిషియన్సీని మనం కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది సో మోస్ట్ కామన్ సప్లిమెంటేషన్ ఇస్ థైరోనమ్ ఎల్ట్రాక్సిన్ దాన్ని మనం ప్రాపర్ ఎండోక్రైనాలజిస్ట్ గైడెన్స్లో కనుక మనం తీసుకుంటే వాళ్ళు చెప్పిన టైంలో కరెక్ట్ 6 వారాలకి తిరిగి రమ్మంటే 6 వారాలకి మళ్ళీ థైరాయిడ్ హార్మోన్ రిపీట్ చేసుకొని వచ్చి మళ్ళీ మనం డోస్ని టైట్రేట్ చేసుకోవడం కనుక కరెక్ట్గా చేస్తే మనకి మెన్స్ట్రల్ సైకిల్ అనేది మంచిగా రెగ్యులరైజ్ అవుతుంది అట్లాంటప్పుడు ఫర్టిలిటీ రేట్స్ కూడా విత్ సింపుల్ హార్మోన్ సప్లిమెంటేషన్ అనేది మనం కరెక్ట్ చేసుకోగలుగుతాం ఇప్పుడు ఇది మనం ఇన్ఫర్టిలిటీ మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో హైపోథైరాయిడిజం హైపర్థైరాయిడిజం అనేది మనం ఎట్లా ఎఫెక్ట్ ఇస్తుంది మనం చూసుకుందాం హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో ఏంటంటే థ్రెటెండ్ అబార్షన్స్ స్పాంటేనియస్ అబార్షన్స్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ప్రీటర్మ్ డెలివరీస్ బికాజ్ ఆఫ్ అబ్రప్షన్ ప్లెసెంటా కొన్నిసార్లు సడన్ ఐయుడీస్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఐయుడీస్ అంటే కారణం తెలియకుండానే సడన్గా బిడ్డ అన్నది చచ్చిపోవడం ఇంకోటి ప్రీ ఎక్లాంప్సియా ఎక్లాంప్సియా కూడా కామన్ నౌడేస్ విత్ హైపోథైరాయిడిజం సో ఇలాంటివి కాంప్లికేషన్స్ మనకి ప్రెగ్నెన్సీలో వస్తాయన్నమాట సో అందుకనే మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న ముందే ఒక 3 మంత్స్ ముందే మనం థైరాయిడ్ ప్రొఫైల్ కనుక చేసుకొని దాంట్లో ఏమన్నా ఇంబ్యాలెన్స్ కనుక ఉంటే మంచి ఎండోక్రైనాలజిస్ట్ గైడెన్స్లో మనం ఆ హార్మోన్ని కరెక్ట్ చేసుకొని కనుక మనం ప్లాన్ చేసుకుంటే ఈ కాంప్లికేషన్స్ అన్నీ మనం అవాయిడ్ చేసుకోవచ్చు ఇంకోటి ప్రెగ్నెన్సీ తర్వాత ప్రెగ్నెంట్ అయ్యాక కూడా మనకి థైరాయిడ్ హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది సబ్క్లినికల్ హైపోథైరాయిడిజం కూడా ఉంటుంది సబ్క్లినికల్ హైపోథైరాయిడిజం స్టిల్ మనం ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గైడెన్స్ తీసుకొని థైరాయిడ్ హార్మోన్ తీసుకోవాలా వద్దా మళ్ళీ వాళ్ళు చెప్పిన కరెక్ట్ టైం ల్యాబ్స్లో మనం మళ్ళీ మనం టీఎస్హెచ్ అనేది రిపీట్ చేసుకొని వాళ్ళ గైడెన్స్లో మనం ప్రెగ్నెన్సీని మనం కంటిన్యూ చేయడం ఎప్పుడు టర్మినేట్ చేసుకోవడము అనేది మనం కరెక్ట్గా చూసుకోగలగాలి అలా మనము చాలా కాంప్లికేషన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న కాంప్లికేషన్స్ అన్ని మనం ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయొచ్చు
ఇప్పుడు మదర్ నుంచి బేబీకి థైరాయిడ్ అన్నది వస్తుందా? తప్పకుండా వస్తుందండి, అందుకే మనం ముందు నుంచే స్క్రీన్ చేసుకోవాలని చెప్పాము. ఒకవేళ కనుక అది హైపో టీఎస్హెచ్ కనుక చాలా ఎలివేట్ అయ్యి మనము అది కనుక ట్రీట్మెంట్ ఇవ్వలేదు అనుకోండి, బేబీకి కూడా కంజనైటల్ హైపోథైరాయిడిజం అన్నది సోకుతుంది. దానివల్ల ఏంటంటే క్రిటినిజం అట్లాంటివన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇలాంటి బేబీస్కి ఏంటంటే మన మెంటల్ రిటార్డేషన్, స్టంటెడ్ గ్రోత్, డిప్రెస్డ్ నేసల్ బ్రిడ్జ్ అలాంటివి ఉంటాయి. బిడ్డ అడ్డం తిరగడం అంటే మనకి మామూలుగా మన గర్భసంచి లోపల ఎటువంటి అంటే ప్రాబ్లమ్స్, లైక్ ములేరియన్ అనామలీస్ అంటారు, అంటే వాళ్ళకి బై బర్తే గర్భసంచి నార్మల్గా ఫామ్ అవ్వకుండా అబ్నార్మల్గా ఫామ్ అవుతుందన్నమాట. అంతేకాకుండా గర్భసంచి లోపల గోడలు అనేవి కూడా స్టార్ట్ అవుతాయి, దాన్నే సెప్టమ్ సబ్ సెప్టమ్ అంటారు. అంతేకాకుండా గర్భసంచి లోపల గనక మనకి గడ్డలు, ఫైబ్రాయిడ్స్, మోస్ట్ కామన్ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ ఉన్నా లేకపోతే సర్వైకల్ ఫైబ్రాయిడ్, అంటే గర్భసంచి ముఖద్వారంలో గనక ఫైబ్రాయిడ్ ఉన్నా అలాంటి టైమ్స్లో కూడా మనకి బిడ్డ మామూలుగా, ఇది మనకి ఫీమేల్ పెల్విస్ అంటారండి, ఇదేమో మనం బిడ్డ అనుకుందాము, మామూలుగా ఏంటంటే బిడ్డ తల అన్నది మనకి కింద ఉంటుంది. కానీ ఇట్లా ఈ గడ్డలు ఉండడం అన్నా లేకపోతే గర్భసంచి లోపల గోడలున్నా లేకపోతే ప్లెసెంటా ప్రీవియా అంటే మాయ అన్నది మొత్తం కిందకొచ్చి చేరిన, ఇంకోటి పాలీహైడ్రామియాస్ అంటే ఉమ్మనీరు ఎక్కువ ఉన్నా, గర్భసంచి ముఖద్వారంలో కనుక గడ్డలు ఉన్నా కూడా ఈ తల ఆ భాగం అన్నది ఫిక్స్ అవ్వదన్నమాట. ఫిక్స్ అవ్వకుండా, తల ఫిక్స్ కాకుండా వీపు కానీ లేకపోతే బిడ్డ చేతులు కానీ లేకపోతే బిడ్డ నడుము కానీ కిందకొచ్చి అబ్నార్మల్ ప్రెజెంటేషన్స్ అన్నది జరుగుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో మనకి నార్మల్ డెలివరీ అనేది కొంచెం కష్టము. మనకి బిడ్డ నడుము కనుక కిందకుంటే మనం ఇంటర్నల్ పొడాలిక్ వర్జన్ కానీ లేకపోతే ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్జన్ కానీ మనము చేసుకోవచ్చు. మామూలుగా అయితే బ్రీచ్ తోటి మనము వెయిట్ కనుక తక్కువ ఉంటే మనం నార్మల్కి ట్రై చేయొచ్చు, కానీ ఇప్పుడు అది ఎలెక్టివ్ ఇండికేషన్ అయిపోయింది. బ్రీచ్ కనుక 3 kilos కన్నా అబౌవ్ కనుక ఉంటే మనం దాన్ని డైరెక్ట్ ఎలెక్టివ్ సిజేరియన్ కింద మనము చేసుకోవచ్చు. అలా ఇంకోటి బ్రీచ్ వల్ల మనకి ఇంకొక కాంప్లికేషన్ ఏంటంటే ఆఫ్టర్ కమింగ్ హెడ్ స్టక్ అవ్వడం అనమాట. హెడ్ అన్నది అది ఎక్కువ ప్రీటర్మ్లో అన్నది జరుగుతుంది. బరువు తక్కువ ఉన్నా కూడా మనం నార్మల్ కనుక ట్రై చేస్తే ఆఫ్టర్ కమింగ్ హెడ్ స్టక్ అయ్యి బిడ్డనే మనం కోల్పోయే అవకాశము చాలా ఉంటుంది. అంతేకాకుండా ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ అంటే ఫోర్సెప్స్ చేయడం కానీ వాక్యూమ్ చేయడం కానీ, దాంతో బిడ్డకి డిస్ట్రెస్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా మదర్కి కూడా కంప్లీట్ పెరినియల్ టేర్స్ అనేవి కూడా జరుగుతాయి. అంటే గర్భసంచి అంటే యోని భాగమే కాకుండా దాని వెనక ఉన్న యానస్, యానస్ అంటే మలం వచ్చే ద్వారము, అది కూడా టేర్ అయ్యి చాలా రక్తస్రావం అయ్యి, ఇంకోటి అంతేకాకుండా వాటి పటుత్వం అన్నది కోల్పోయి తర్వాత మదర్కి సెక్స్ లైఫ్లో కానీ లేకపోతే మోషన్ పాస్ చేయడం కానీ లేకపోతే యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే మూత్రము పోయేటప్పుడు కూడా ఆ పటుత్వం అన్నది పోవడం అన్నది జరుగుతుంది. సో ఇవన్నీ ఆఫ్టర్ డెలివరీ కాంప్లికేషన్స్. ఇది నార్మల్ మెటర్నల్ పెల్విస్ అండి, దీన్ని గైనకాయిడ్ పెల్విస్ అంటారు. ఈ పెల్విస్లో కూడా మనకి ప్రాబ్లమ్స్ అన్నవి ఉంటాయి, ఆండ్రాయిడ్ పెల్విస్, ఫ్లాట్ పెల్విస్ అన్నవి ఉంటాయి. అందులో ఏంటంటే ఈ నార్మల్ కర్వేచర్ ఇక్కడ వెనక ఏ కర్వేచర్ అయితే ఉందో అది అలాంటి అబ్నార్మల్ పెల్విస్లో ఉండదండి, అది ఫ్లాట్గా ఉండడం జరుగుతుంది. ఇంకోటి ఈ స్పేస్ అన్నది కూడా చాలా దగ్గరగా ఉండడం వల్ల మన బిడ్డ హెడ్ అన్నది సరిగ్గా ఫిక్స్ అవ్వదు అన్నమాట. అంతేకాకుండా ఈ ఆర్చ్ కూడా ఉంది కదా, ఈ ఆర్చ్ కూడా అక్యూట్ యాంగ్ అంటే ఇవి దగ్గరకు ఉండడం వల్ల కూడా బిడ్డ మనకి ఎప్పుడైతే ఇలా బయటికి రావాలో ఈ డ్యామేటర్స్ అనేవి ఇందులో సరిగ్గా ఫిక్స్ అవ్వవు. సో ఇది బయటికి వచ్చేప్పుడు చాలా ప్రాబ్లం అన్నది జరుగుతుంది. అలాంటి టైమ్స్లో ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ, ఇంకోటి డిస్ట్రెస్ వల్ల బేబీని కోల్పోవడం అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ మదర్ పెల్విస్ అండి, ఇది మన ఇక్కడ నడుము కింద భాగంలో ఉంటుంది. ఈ పెల్విస్ నుంచే మనకి బిడ్డ అన్నది ఇట్లా బయటికి రావడం అన్నది జరుగుతుంది అన్నమాట. సో ఇందులో గనక మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా బిడ్డ సాధారణంగా తల భాగం ఇట్లా ఈజీగా వచ్చే దానికన్నా ఇందులో మాల్ ప్రెజెంటేషన్స్ అంటే హెడ్ మామూలుగా అయితే ఇలా రావాలి, కానీ కొన్నిసార్లు ఇట్లా ఎక్స్టెండ్ అయ్యి రావడము, అలాంటి టైంలో ఏంటంటే డెలివరీ ప్రాసెస్ అన్నది చాలా లేట్గా జరగడము, అబ్స్ట్రక్టెడ్ లేబర్ అంటే ఈ పార్ట్ ఒక దగ్గర స్టక్ అవ్వడం వల్ల మనకి డెలివరీ అన్నది అబ్స్ట్రక్టెడ్ అయిపోతుంది. సో చాలా ట్రయల్ ఇచ్చి కొన్నిసార్లు సిజేరియన్స్ చేస్తాం కదా, సో అది ఇలాంటి టైంలో అన్నది జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే హెడ్ పొజిషన్ కనుక కొంచెం ఎక్స్టెండ్ అయినా అట్లాంటి టైమ్స్లో మనము చాలా ట్రయల్ ఇచ్చి సిజేరియన్ తీసుకున్నప్పుడు ఎలాంటివి ప్రమాదాలు జరుగుతాయంటే బ్లాడ్
బ్లాడర్ డ్యామేజ్ అంటే మూత్రాశయ డ్యామేజ్ అన్నది జరుగుతుంది. ఇంకొకటి బేబీకి కూడా డిస్ట్రెస్ ఉంటుంది. ఇంకోటి బేబీ ఆ డిస్ట్రెస్ వల్ల లోపలే మోషన్ పోవడం అన్నది జరుగుతుంది. సో దానివల్ల బేబీ ఆ మోషన్ని మింగి కెమికల్ న్యూమోనైటిస్ అంటారు. అది బేబీకి అది కూడా సోకి సెప్సిస్ వచ్చి బేబీ కండిషన్ క్రిటికల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. దీంతో లాంగ్ టర్మ్లో బిడ్డ బతకడం అన్నది చాలా టెంపరీ, కానీ లాంగ్ టర్మ్ సీక్వెల్ అంటే బేబీకి మెంటల్ రిటార్డేషన్ రావడం కానీ, సెరిబ్రల్ పాల్సీ అంటారు ఇలాంటివి రావడం కానీ, ఆటిజం రావడం కానీ అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మనం ఇప్పుడు నార్మల్గా మనము నార్మల్ డెలివరీలో ప్రెజెంటేషన్స్ ఎట్లా మనం చూసుకుందాం. మామూలుగా హెడ్ ఇది హెడ్ ఈ ద్వారం నుంచి మనకి ఇలా బేబీ మనకి ఇట్లా బయటకు వస్తుంది. దిస్ ఈజ్ నార్మల్. హెడ్ కాకుండా మనకి బిడ్డ నడుము గనక ఇలా ఉంటే దీన్ని బ్రీచ్ అంటారు. అంటే బిడ్డ నడుము భాగం కిందకు వచ్చి ఇలా డెలివరీ అయ్యేప్పుడు ఇక్కడ వరకు నార్మల్గానే డెలివరీ అవుతుంది, కానీ కొన్నిసార్లు హెడ్ అన్నది లోపలే స్టక్ అయిపోతుంది, గర్భసంచి ముఖ ద్వారం గట్టిగా పట్టేస్తుంది. అలాంటి టైంలో బిడ్డకి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అంతేకాకుండా ఇప్పుడు ఇది బిడ్డ అడ్డంగా ఉండడం. ఇలా బిడ్డ అడ్డంగా ఇట్లా ఉన్నప్పుడు మనకి డెలివరీ అన్నది అసలు ఇంపాసిబుల్. సో పాతకాలంలో ఏంటంటే లోపల చేయబెట్టి కాళ్ళని కొంచెం కింద కన్ని బ్రీచ్గా డెలివర్ చేయడం అన్నా, లేకపోతే ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్జన్ అంటే పొట్ట పైనుంచే ఓటీలోనే ఇలా చేసి కెఫాలిక్కి మార్చడం అన్నా చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో ఎవరు అంత రిస్క్ తీసుకోవట్లేదు. సో దట్స్ వై ఎలెక్టివ్ ఇలా అడ్డంగా ఉన్న వాళ్ళకి ఎలెక్టివ్ సిజేరియన్ సెక్షన్ మనము చేసుకుంటాము. సో ఇది ట్రాన్స్వర్స్ లై. అంతేకాకుండా ఇది షోల్డర్ ప్రెజెంటేషన్. బిడ్డ అడ్డంగా ఉన్నా కూడా మనకి కొన్నిసార్లు ఇట్లా షోల్డర్ కిందకు వస్తుంది డెలివరీ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు, ఇది కూడా డేంజరస్సే. ఇంకోటి కొన్నిసార్లు ఫుట్లింగ్ అంటారు. ఫుట్లింగ్ అన్నప్పుడు కూడా మనము నార్మల్ ట్రై చేయడానికి ఉండదు, మ్యాక్సిమం సిజేరియనే అవుతుంది. ఇలా ఒక పాదం మాత్రమే బయటకు వస్తుంది. అలాంటప్పుడు ఈ పాదాన్ని మనం సెక్షన్ చేసేప్పుడు కింద నుంచి పైకి పుష్ చేసుకొని మనం బిడ్డని బ్రీచ్ ద్వారా సెక్షన్లో నుంచి మనం డెలివర్ చేస్తూ ఉంటాం.